దేవనామాని కి మహిమ కలుగును గాక ఈ రోజు మనక ధ్యానాంశము వెలుగులో ఉన్నవారు ఎలా మనకు ఆశీర్వాదకరంగా ఉంటారు కనుక ఈ రోజు ప్రతికుడు కూడా వెలుగులో నడవాలని కోరుకుంటారు ఎవరు కూడా చీకట్లో నడవాలని ఆశించరు అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు లోకమునకు మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం మరి వెలుగు సంబంధాలు ఎలాగనే ఉంటారు అనే అంశాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం కనుక మన జీవితంలో మనం వెలుగులోనే మన పనులు మనం చేసుకోవాలి ఏ మనిషి కూడా అంధకారంలో ఉండాలని ఆశించరు ఏ మనిషి కూడా మరి లోక సంబంధమైనటువంటి మరి అయోమయ పరిస్థితుల్లో ఉండాలని కోరుకోరు ప్రతికులు కూడా వెలుగు సంబంధులాగానే ఉండాలని కోరుకుంటారు మరి వెలుగు సంబంధులుగా మనం ఉంటున్నప్పుడు మన జీవితాల్లో అనేకమైనవి మనకు కనబడుతూ ఉంటాయి కనుక మరి సాజింగా వెలుగులో మనకు ఉదయకాల సమయంలో వెలుగు రాగానే మనకు బయట ఉన్నటువంటి చెట్లు కనబడతాయి సూర్యుని యొక్క వెలుగులో మనుషులు కనబడతారు ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులు మనకు కనబడతాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులోకి మనం ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి గుడ్డితనం తొలగిపోతుంది కనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు సంబంధాల గురించి ఏమైనా మాట్లాడాడంటే మరి తన సహోదరుని ఎవరైతే ప్రేమిస్తారో వారు వెలుగు సంబంధులు అని దేవుడు మాట్లాడాడు కనుక మనకి జీవితంలో మనము వెలుగు సంబంధుల వలె మనం బ్రతకాలంటే మన ప్రతికును కూడా మనం ప్రేమించబద్దులమై ఉన్నాం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము అను చూసినట్లయితే 10వ వచనం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతను ఎందు అభ్యంతర కారణం ఏదీ లేదు 11వ వచనం తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నాడు కాబట్టి ఎవరైతే తన యొక్క సహోదరులను ప్రేమిస్తారో తన తోటి వారిని ప్రేమించగలుగుతారో వారు వెలుగులో నడిచేటువంటి వారు కనుక ఏ ఒక్కరి మీద మనకు ద్వేషం లేకుండా పగ లేకుండా అసూయ లేకుండా మరి వారికి క్షమను మనం కోరుకుంటూ వారిని క్షమించి మనం ప్రార్థన చేయగలిగినట్లయితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు వెలుగును ప్రసరింపజేస్తాడు నువ్వు ఈ లోకానికి ఏమై ఉంటావు అంటే వెలుగై ఉంటావు కాబట్టి మరి వెలుగు సంబంధం అంటే వెలుగులో పంచేయటం కాదు వెలుగు సంబంధం అంటే ఆస్తిపాస్తులు ఉండటం కాదు వెలుగు సంబంధం అంటే మరి మంచి జ్ఞానం కలిగి ఉండటం కాదు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం కాదు ఈ లోకంలో ధనగలతను కలిగి ఉండటం కాదు కానీ వెలుగు సంబంధం అంటే ఆ వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలుగుతాడు ఆ వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలుగుతాడు ఆ వ్యక్తి ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయగలుగుతాడు కనుక మన జీవితంలో మనము వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే కీర్తనకాడనే దావీదు అంటాడు నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయను అంటాడు 27వ కీర్తన 1వ వచనంలో అంటాడు యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును అంటున్నాడు కనుక దావీదులో దేవుడు ఉన్నాడు కనుక దావీదు ఎవరికి భయపడలేదు శత్రువుకు భయపడలేదు ఆపదకు భయపడలేదు లోకానికి భయపడలేదు రోగానికి భయపడలేదు మరణానికి కూడా భయపడలేదు అందుకే నేను ఎవరికి భయపడదును అంటున్నాడు అంటే వెలుగు సంబంధమైన దేవుడు దావీదులో ఉన్నాడు గనుక దావీదు ఈ లోకంలో ఉన్న చీకటికి ఏ మాత్రం కూడా భయపడలేదు మరి నీవు కూడా ఈ లోకంలో ధైర్యం కలిగి ఉండాలి అంటే నువ్వు వెలుగు సంబంధిగా నువ్వు మర్చబడాలి కనుక ఇశ్రాయేలు ప్రజలకు దావీదు ఎలాంటి వాడంటే దీపం లాంటి వాడు కనుక మరి మనక జీవితంలో మనం కూడా మన కుటుంబానికి మనక సంఘానికి మన సమాజానికి మనం కూడా ఒక దీపం లాంటి వారిగా వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి దేవుని యొక్క వాక్యంలో గనుక మనము మరి చూసినట్లయితే దావీదు ఇజ్రాయేలు ప్రజలకు దీపం వంటి వాడిగా ఉన్నాడు 2వ సమూయేలు గ్రంథం 17వ వచనం సిరియా కుమారుడైన అబిషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను దావీదు జనులు దీన్ని చూసి ఇజ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు
నీవు ఇక మీద మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. ఇజ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు అంటున్నాడు. దావీదు ఎట్లాగున్న ఉన్నాడంటే ఒక వెలుగు సంబంధిగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు తన దేశానికి ఒక దీపంలాగా ఉన్నాడు దావీదు. మరి దావీదు ఇజ్రాయేల్ ప్రజలకు దీపంలాగా ఉండటం కోసం ఆయన ఒక రాజు అవటం బట్టి కాదు, అతడు జ్ఞానం కలిగి ఉండటం బట్టి కాదు, అతడు పేరు ప్రఖ్యాతలు కలిగి తనకనతలు కలిగి ఉండటం కాదు, యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉండటం కాదు. దావీదు దేవుని కలిగి ఉంది. మరి తను దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మరి అందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మరి దావీదు ఒక వెలుగు సంబంధి వలె తాను జీవించగలుగుతున్నాడు. మరి తను చంపాలనుకున్నటువంటి సౌలును మనస్ఫూర్తిగా దావీదు క్షమించాడు. మరి అదే రీతిగా తనతో మరి కాపురం చేయని చెప్పినటువంటి మీకాలును మనస్ఫూర్తిగా క్షమించగలిగాడు. తనకు ఎదురు తిరిగినటువంటి అబ్సాలోమును, తనకు ఎదురు తిరిగినటువంటి మరి అమ్మోను, మరి అదే రీతిగా ఇంకా అధోనియాను ఆయన మనస్ఫూర్తిగా క్షమించి మరి వారి కొరకు ప్రార్థన చేయగలిగాడు. దావీదు పక్కన కుటుంబంలో శత్రువులు వచ్చినా వాళ్ళు క్షమించగలిగాడు. మరి శత్రువులు లేచినా వాళ్ళు క్షమించగలిగాడు. రాజ్యంలో ఉన్నటువంటి సౌలును క్షమించగలిగాడు. కనుక దావీదులో మరి ఆ ప్రేమించే గుణం ఉండటం బట్టి వారందరినీ కూడా క్షమించాడు. కాబట్టి తన దేశానికి దావీదు ఎలా ఉన్నాడంటే వెలుగుగా ఉన్నాడు. అందుకనే దావీదు ఎవరికి కూడా భయపడేవాడు కాదు. మరి ఆ వెలుగు అయినటువంటి దేవుడు తనలో ఉండగలిగేటట్లుగా తనందరినీ కూడా ప్రేమించగలిగాడు. ఆ వెలుగు అయినటువంటి దేవుడు తనలో ఉండగలిగేటట్లుగా అందరినీ కూడా క్షమించగలిగాడు. వెలుగు అయినటువంటి దేవుడు తనలో ఉండగలిగేటట్లుగా అందరి కోసం ఆయన ప్రార్థన చేయగలిగాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలని ఆశపడుతున్నావా? ప్రతిరోజు దేవుడు నిన్ను వెలిగించాలని నువ్వు కోరుకుంటున్నావా? ప్రతిరోజు దేవుని కొరకు వెలిగించబడాలని, వాక్యం చేత వెలిగించబడాలని ఆశపడుతూ దేవుని సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే ఈ మాటలు గమనించు. నీ జీవితంలో నువ్వు అందరినీ కూడా ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో ఆ వెలుగైన దేవుడు నీలో ఉండి పనిచేయటం ప్రారంభిస్తాడు. ఆయన నీలో ఉండి నీకు మంచి ఆలోచన చెప్తాడు. ఆయన నీలో ఉండి నీకు మంచి జ్ఞానాన్ని పుట్టిస్తాడు. ఆయన నీలో ఉండి ఆయనని సంతోష పెడతాడు. ఆయన నీలో ఉండి ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. కనుక ఆ వెలుగు సంబంధమైనటువంటి దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారిపోతావు. దావీదు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది చాలా దీవెనకరంగా ఉండేది. దావీదు రాసినటువంటి మరి పాటలు, కీర్తనలు నేటికి మనకు ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. దావీదు యొక్క ప్రార్థనలు నేటికి మనకు ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. ఎందుకంటే దావీదు హృదయంలో ఉన్నటువంటి పాపం అనే చీకటిని దేవుడు తొలగించాడు. కనుక ఏమండి, బుద్ధిహీనునికి జ్ఞానం ఎంత అవసరమో చీకట్లో ఉన్నవాడికి వెలుగంత అవసరమని జ్ఞానం అనే స్థూలమైన తెలియజేస్తున్నాడు. కాబట్టి లోకం అనేది మరి చీకటిలో ఉన్నది కనుక ఈ చీకటిలో ఉన్నటువంటి వారు మరి తన పొరుగు వారిని ప్రేమించలేరు, వారిని ద్వేషించే వారిని ప్రేమించలేరు, వారి మీద విరోధంగా మాట్లాడేవారిని ప్రేమించలేరు, అవమానపరిచే వారిని ప్రేమించలేరు, గాయపరిచే వారిని ప్రేమించలేరు. ఈ లోకంలో ఉన్న మనిషిక బుద్ధి అలాంటిది, మనిషిక మనస్తత్వం అలాంటిది. ఈ మనిషి మరి కీడు చేయగలుగుతాడు కానీ మేలు చేయలేడు. కానీ ఈ ప్రేమ ఉన్నటువంటి దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన నీ అంతరంగంలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలాగ మార్చబడుతుందంటే వెలుగు సంబంధంగా మార్చబడుతుంది. నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు, దేశించేవారిని ప్రేమించగలుగుతావు, దూషించేవాడిని ప్రేమించగలుగుతావు, అవమానపరిచేవాడిని ప్రేమించగలుగుతావు, నేను గేలి చేసేవాడిని ప్రేమించగలుగుతావు. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఉన్నాడని ఇతరులు గుర్తించగలుగుతారు. కనుక నీ జీవితంలో దేవుడు, వెలుగై ఉన్న దేవుడు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే ఈరోజు అందరినీ కూడా ప్రేమించడం ప్రారంభించు. ఎవరినైతే నువ్వు ప్రేమించలేకపోతున్నావో వారిని ప్రేమించడానికి ప్రయత్నించు. ఎవరితోయితే నీకు సమాధానం లేదో వారితో సమాధానం పడటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈ వెలుగై ఉన్నటువంటి దేవుడు నీలో సంచరించడం ప్రారంభిస్తాడు, నీలో మార్పు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కనుక మరి దావీదు ఒక దీపంలాగా ఉండి ఆయన అనేకులకి ఎట్లా ఉన్నాడంటే వెలుగు సంబంధిగా ఆయన ఉన్నాడు, అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కనుక ఆ యొక్క మరి సైనికులు చెప్తున్నారు, తన దగ్గర ఉన్నటువంటి సహస్రాధిపతులు చెప్తున్నారు, అయ్యా నువ్వు మాకు దీపం వంటి వాడు అయ్యా అని చెప్తున్నారు. కాబట్టి మరి మనలో వెలుగు ఉన్నప్పుడు ఇతరులు ఆ వెలుగును గుర్తించగలుగుతారు. ఆ వెలుగు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ వెలుగు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు.
కనుక నీ జీవితంలో నువ్వు ఒక వెలుగు సంబంధిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే బాప్టిస్టు యోహాను కూడా మరి ఆయన అన్నాడు బాప్టిస్టు అనేకులకు దేవునికి వాక్యాన్ని హెచ్చరిస్తూ చెప్తూ ఆయన కూడా ఎట్లా బ్రతికాడంటే వెలుగు సంబంధిగా ఆయన బ్రతికాడు. ఏమంటే ఆయన ఒక వెలుగుతున్న దీపంలాగా ఆయన ఉండగలిగాడు. తన దగ్గరకు వచ్చిన వారు వెలుగులో నడుచుకోగలిగేటట్లుగా ఆయన ప్రోత్సహించాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. బాప్టిస్టు యోహాను కూడా వెలుగు సంబంధంగా ఆయన పరిచర్య చేశాడు. చీకటి అనేటువంటి పాపాన్ని ధైర్యంగా ఆయన ఖండించాడు. ఏమండి సైనికులు ఎవరు కూడా బాధ పెట్టకూడదు అని, తన పొరుగు వారిని నిందించకూడదు అని చెప్పి ఆయన మరి బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఎంతగానో ప్రజలకు చక్కని వాక్యాలను ఆయన బోధించాడు. కనుక హేరోదు పాపం చేసినప్పుడు హేరోదు యొక్క భార్యను ఉంచుకున్నప్పుడు మరి ధైర్యంగా పాపాన్ని ఖండించగలిగాడు. కనుక యోహానుకు మండుచున్నటువంటి దీపం వలె ఆయన అందరిని కూడా ప్రేమించగలిగాడు. తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఏమంటే ఆయన చెప్పుల వారం ఇప్పటికైనాను నేను యోగ్యుడును కానని మరి యేసు ప్రభు వారిని చూసినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రం కాకుండా మరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన బాప్తిస్మ ఇచ్చాడు. మరి యోహాను దగ్గర ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభును వెంబడించినప్పుడు ఆంద్రేయ మొదలైనటువంటి వారు యోహాను ఏమాత్రం కూడా చిందించలేదు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉంది అన్నాడే తప్ప ఆయన మట్టుకు ఎక్కడ కూడా బాధపడలేదు, భయపడలేదు. ఎప్పుడైతే మనం వెలుగు సంబంధులుగా మనం మార్చబడతామో మన జీవితాల్లో ఏది మనం కోల్పోయినా బాధపడము, భయపడము. అలాగనే మనం కూడా ఇతరులకు ఎట్లా ఉండగలుగుతామంటే ఏమండి మరి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం, సంతోషాన్ని పంచిపెట్టగలుగుతాం, సమాధానాన్ని పంచిపెట్టగలుగుతాం, మంచితనాన్ని పంచిపెట్టగలుగుతాం. మరి ఆ వెలుగే మనలో లేకపోతే ఆ మంచితనాన్ని మనం పంచిపెట్టలేం కదా, ఆ సమాధానాన్ని మనం పంచిపెట్టలేం కదా, ఆ యొక్క మరి నెమ్మదిని మనం పంచిపెట్టలేం కదా. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు ఒక వెలుగుగా మార్చాలని కోరుకుంటున్నాడు. మరి నీ హృదయంలో యేసుకును చోటిస్తావా, నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తావా, ఆయనకి మరి నీ హృదయంలో స్థానాన్ని ఇచ్చినట్లయితే ఆయన నీలోనికి వచ్చి నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపం అనే చీకటిని తొలగించి నీలో మంచి ఆలోచనలు ఆయన పుట్టిస్తాడు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు ఆయన పుట్టిస్తాడు, నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైనదిగా ఆయన మార్చేస్తాడు, శ్రేష్టమైనదిగా మార్చేస్తాడు. కాబట్టి నీకు ఆలోచన బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీకు వచ్చే పాప ఆలోచన బట్టి ఏమిటి బ్రతకని చెప్పి విరక్తి కలిగి నువ్వు బ్రతుకుతున్నావేమో, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ క్షణం ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే ఆయన నిన్ను ఒక వెలుగు సంబంధిగా ఆయన నిన్ను మార్చేస్తాడు, అనేకులకు దేవుడు నిన్ను వెలుగుగా చేస్తాడు. అందుకనే యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలు వెలుగు సంబంధులు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక మరి ఆ వెలుగును నువ్వు కలిగి ఉన్నావా? ఏమండి మనం వెలుగును కలిగి ఉంటామంటే మరి కరెంటు వెలుగు కాదు, సూర్యుని యొక్క వెలుగు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వెలుగు కాదు, దేవుడే మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాడు. దేవుడే మన అంతరంగంలో ఉండి ఏ విధమైనటువంటి పాపం చేయకుండా ఆయన మనల్ని పరిశుద్ధంగా కాపాడతాడు. అలాంటి చక్కని వెలుగులో దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. యాకోబు రాత్రంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత సూర్యోదయం అయినట తన జీవితానికి ఏమొచ్చిందంటే సూర్యుని వెలుగు ఆయన మీద ప్రకాశించడం కాదు, కానీ తన జీవితం మీద నిజమైన వెలుగు పరిశుద్ధాత్మ వెలుగు ప్రకాశించినప్పుడు తన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టగలిగాడు, తన బ్రతుకులో ఉన్న మోసాన్ని విడిచిపెట్టగలిగాడు, తన బ్రతుకులో ఉన్నటువంటి లోకాన్ని విడిచిపెట్టగలిగాడు, తన మనసులో ఉన్నటువంటి ఈ లోక ధనాశులను విడిచిపెట్టగలిగాడు, ఓ ప్రత్యేకంగా తన కుమారుల కొరకు తను బ్రతకగలిగాడు, ఓ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని తను అనుభవించగలిగాడు. నీ యొక్క జీవితంలో ఆ వెలుగు అనేది కనుక లేకుండా ఉన్నట్లయితే నువ్వు కూడా చీకట్లోనే జీవిస్తూ ఉంటావు, నీవు కూడా చీకట్లోనే నడుస్తూ ఉంటావు. కనుక ఈరోజు నీవు నీ యొక్క హృదయంలో వెలుగుకు చోటు కనుక నువ్వు ఇచ్చినట్లయితే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు మారిపోతావు. ఈ వెలుగైనటువంటి దేవుడిని నమ్ముకోవడం ద్వారా మరి ఆ దేవునికి రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ఆ దేవునికి రాజ్యంలో పరలోకంలో ఏమండి అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, కానీ గొర్రెపిల్ల దీపమే ఏమండి పరలోకానికి వెలుగుగా ఉండబోతుంది. పఠన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుడికై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, క్షణములు దాని వెలుగునందు సంచరింతురు.
కనుక పరలోక రాజ్యంలో ఏమండి అక్కడ ప్రత్యేకంగా ఏం లైట్లే ఉండవు పరలోక రాజ్యంలో ఏం జనరేటర్లు ఉండవు పరలోక రాజ్యంలో సూర్యుడు ఉండడు పరలోక రాజ్యంలో చంద్రుడు ఉండడు కానీ యేసుక్రీస్తు ప్రభువారే పరలోక పట్టణానికి ఏమై ఉంటాడంటే వెలుగై ఉంటాడు దానిలో చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు కనుక ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తం మనం నశించిపోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు కాబట్టి కనుక దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీక హృదయం ఉత్తరవబడి ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో నీ జీవితంలో ఏమొస్తుందంటే వెలుగొస్తుంది వెలుగొస్తుంది నువ్వు అనేకులకు దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నీవు మారిపోతావు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు కనుక నీ మాటలు కూడా అనేకులకు శివాన్ని ఇస్తాయి అనేకులకు సమాధానాన్ని ఇస్తాయి అనేకులకు నెమ్మదిని ఇస్తాయి కనుక ఈ సమయంలో ఇప్పుడే నువ్వు వెలుగైనటువంటి ఈ దేవుని నువ్వు ఆశ్రయించు ఈ వెలుగునొద్ద నువ్వు ప్రార్థించు కనుక ఈ వెలుగై ఉన్న యేసును నువ్వు వెంబడించు కనుక మరి ఎప్పుడైతే నువ్వు జీవ వెలుగులో నువ్వు నడుస్తావో అనేక మంది ఇక వెలుగులోనికి మరి రాగలుగుతారు అలాగనే దొరక కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే ఆమె నమ్ముకుందో ఆమె యొక్క జీవితంలో అనేకులకు ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసింది తల్లో ఉన్నటువంటి చీకటి తొలగిపోవడం బట్టి ఆమె మరి టైలరింగ్ పని చేసుకుంటూనే అనేకులకు ఏమండి మరి పేదవారికి ఉచితంగా మరి ఆ వస్త్రాలు కుట్టిస్తూనే అనేకులకు ఆమె సువార్తను ప్రకటించింది కనుక దొరక జీవితంలోనికి దేవునికి వెలుగు వచ్చింది కనుక ఆమె అనేకులకు మేలు చేయగలుగుతుంది అనేకులకు ఆమె దీవెనకరంగా ఉండగలుగుతుంది నీ జీవితంలో నీవు కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే అనేకులకు నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలంటే అనేకుల జీవితాన్ని నీ వెలిగించాలి అని అంటే మరి వెలుగై ఉన్న యేసు యొద్దకు నువ్వు రావాలి వాక్యమైనటువంటి వెలుగును ఎవండి నీవు ఆశ్రయించాలి ఎవండి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయన వాక్యం వెల్లడకు తోడనే వెలుగు కలుగునని అందుకని కీర్తనగాడు అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో మనకి హృదయాన్ని ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో మనం అనేకులకు మేలుకరమైనటువంటి వ్యక్తులుగా మనము మారిపోతాము ఇది వెలిగించు దీపమైనట్టు ఉన్నదని ఎవరి పేతృ భక్తుడు చెప్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యము మనల్ని వెలిగించేటువంటి దీపం వంటిది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి మన యొక్క హృదయంలో మంట పుట్టేంత వరకు మన హృదయంలో ఉన్నటువంటి పాపము కాల్చబడేంత వరకు మన హృదయము సంపూర్ణంగా మార్చబడేంత వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయగలుగుతామో ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించగలుగుతామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకుంటామో మనము చీకట్లో నడవక వెలుగు సంబంధుల వలె మనము నడవగలుగుతాము కనుక మన నీ జీవితంలో నీవు మరి వెలుగు సంబంధి వలె నీవు నడవగలుగుతున్నావా నీ జీవితంలో నీవు వెలుగు సంబంధి వలె జీవించగలుగుతున్నావా ఒకవేళ నీవు ఏమండి రక్షణ పొందిన కానీ బాప్తిసం పొందిన కానీ ఇంకా వెలుగు సంబంధి వలె నువ్వు నడవలేకపోతున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కనుక పేతురు ఉన్నటువంటి గది వెలుగు చేత నింపబడినట్లుగా అపొస్తలుల కార్యాలు 12:5 రాయబడి ఉంది కాబట్టి నీ మీద మళ్ళా దేవుని యొక్క వెలుగు వచ్చేటట్లుగా నువ్వు దేవుని యొక్క వెలుగులో నడవబడేటట్లుగా ఇప్పుడే నీ హృదయంలో యేసుకు చోటువు ఇప్పుడే నువ్వు యేసుని ఆశ్రయించు ఆయన సన్నిధిలో ప్రార్థించు అయ్యా నన్ను ఒక వెలుగు సంబంధమైన వ్యక్తిగా మార్చయ్యా అనేకులను నీకు వెలుగులో నడిపించగలిగేటట్లుగా నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా నీ మార్గంలో నన్ను నడిపించయ్యా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టును ప్రారంభం చేయి ఆయన ఊహించిన రీతిగా నీ పట్ల ఆయన దయ చూపించి నీ పట్ల ఆయన కనికరం చూపించి ఆయన నిన్ను వెలుగు సంబంధిగా మార్చబోతున్నాడు మరి నీక జీవితం ఎలా ఉంది ఇంకా ఇప్పటికి కూడా నువ్వు చీకట్లోనే బ్రతుకుతున్నట్లయితే అంధకార క్రియలను కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రభా నన్ను క్షమించయ్యా నా బ్రతుకును మార్చయ్యా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు ఏమండి మరి అదే రీతిగా మరి సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు 4వ శతాబ్దంలో ఈయన రక్షించబడ్డాడు ఈమె యొక్క తల్లి ఆయన కొరకు ఎంతగానో కన్నీళ్లతో ప్రార్థన చేసింది ఆ యొక్క సెయింట్ అగస్టిన్ అంటాడు ఆ యొక్క నా తల్లి కన్నీటి ప్రార్థనలో మరి నేను మందిరాన్ని కొట్టుకొచ్చాను అంటాడు ఆ తల్లి ఎంత మరి కన్నీళ్లతో ప్రార్థన చేసిందో ఈ భక్తులను మార్చినటువంటి వాక్యాన్ని ఈ సమయంలో నేను చదువుతున్నాను చూడండి
ఇక దేవుని వాక్యమైనటువంటి వెలుగులో ప్రతి దినము కూడా తను తాను పరీక్షించుకునేవాడు. ఈ వెలుగైనటువంటి వాక్యాన్ని ఆయన ప్రతిరోజు కూడా ధ్యానం చేసేవాడు. రోమా రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము అనేటువంటి ఒక వాక్యము తనకు హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ యొక్క వాక్యము ఎంతగానో తన్ను దర్శించింది. తేజో సంబంధమైన వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకోవాలని, అంధకార క్రియలను విడిచిపెట్టాలని, తన మనసును తాను మార్చుకోలేడని, తన హృదయాన్ని తాను మార్చుకోలేడని, తనకి అంతరంగాన్ని తాను మార్చుకోలేడని ఏమండి ఎప్పుడైతే ఈ యొక్క మరి సెయింట్ అగస్టిన్ గ్రహించాడో, సెయింట్ అగస్టిన్ దేవుని సన్నిధిలో ఏమని కన్నీళ్లతో ప్రార్థించాడు, ప్రభా నాకున్న ఇక యభిచారపు మనస్సును తొలగించయ్యా, నాకున్న ఈ కామపు మనస్సును తొలగించయ్యా, నాలో పుట్టేటువంటి మరి దురాలోచనలు తొలగించయ్యా, నా మట్టుకు నేను మార్చుకోలేను నాయన, నా మట్టుకు నేను సరిచేసుకోలేను ప్రభా, నన్ను నీవు మాత్రమే సరిచేయగలిగిన దేవుడు అయ్యా, నన్ను నువ్వు మాత్రమే దర్శించగలిగిన దేవుడు నాయనా, నీ వెలుగు చేత నన్ను తాకునైనా అని చెప్పి ఏమండి మరి సెయింట్ అగస్టిన్ తన యొక్క జీవిత 30వ ఏట ప్రభు సన్నిధిలో మోకరిల్లి తను ఏమండి ఎంతగానో కన్నీరు కార్చి విలపించి పశ్చాత్తాపడ్డాడు. లోతైన పశ్చాత్తాపంతో, లోతైనటువంటి మరి ఏమండి అర్పణతో మరి దేవునికి సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అగస్టిన్ను దర్శించి తన జీవితంలో ఉన్న అంధకార క్రియలను, చీకటి క్రియలను, పాపపు క్రియలను తొలగించి ఏమండి మరి అందరినీ కూడా ప్రేమించగలిగేట క్షమించగలిగేటట్లుగా మరి ప్రార్థించగలిగేటట్లుగా ఆ వ్యక్తిని దేవుడు మార్చాడు. అప్పటి నుంచి ఆయన మరి గొప్ప పరిచర్యను ఆయన చేయగలిగాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవునికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే అగస్టిన్ను మార్చినటువంటి దేవుడు, మరి దావీదుకు హృదయాన్ని మార్చినటువంటి దేవుడు, అలాగనే బైబిల్ గ్రంథంలో యాకోబును మార్చినటువంటి దేవుడు ఆయన నిన్ను కూడా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను కూడా ఒక వెలుగు సంబంధమైనటువంటి బిడగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు వెలుగులో నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కనుక ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయి, ఈ వాక్య ప్రకారం ప్రవర్తించు, ఈ వాక్య ప్రకారం జీవించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు, ఆయన అద్భుతమైనటువంటి కృప చూపించి ఆయన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అందుకోసం ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం గార్చాడు, ఆయన నీకోసం తిరిగి లేచాడు, ఆయన ఆత్మ నీకు తోడుగా ఇచ్చాడు, ఆయన ఆత్మ నీకు తోడుగా ఉందని నమ్ము, ఆయన ఆత్మ నిన్ను ప్రతిదీ కూడా గమనిస్తుందని చెప్పి నువ్వు నమ్ము, ఆయన ఆత్మ నిన్ను పరిశీలిస్తుందని చెప్పి నువ్వు నమ్ము. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఆయన మీద నువ్వు ఆనుకుంటావో, ఆయన నిన్ను వెలుగు సంబంధమైన బిడ్డగా మారుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో వెలుగును నువ్వు ఆశిస్తున్నట్లయితే, వెలుగు సంబంధంగా నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీపించు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇక వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా అయ్యానో ప్రభు వెలుగు సంబంధాల వల్ల మార్చబడాలని ఆశపడుతున్నారో, యేసుక్రీస్తునవలో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారందరినీ కూడా ప్రభా నీ వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా ప్రభా మీరే గొప్ప కృప చూపించమని నా తండ్రి, రక్తం చేత వారిని కడగమని, వారికి నూతనమైన జీవాన్ని దయచేయమని, అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రేమించి క్షమించి ప్రార్థన చేయగలిగిన కృప దయచేయమని, రక్షణ వారందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని, యేసు శక్తి గల నామమున మిక్కిలి నియమంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన కనపడుతున్నటువంటి ఫోన్ కాల్కు ఫోన్ చేయండి. మీరు ప్రార్థన చేయించుకోవాలని మీరు ఆశపడుతున్నట్లయితే మీకోసం మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఇష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం.
బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థన కుడికలో మీరు పాల్గొనుబలు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కుడికలో మీకోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం దైవ శక్తుల చేత చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కుడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం కనుక క్రీస్తావాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్కోడ్ 521149 మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 99 480 4564 5